స్వప్నా స్వప్నా ఏంటి శ్రీవర్ మంచి హుషారుగా ఉన్నట్టున్నారు బల్లి శుభం పలికిందో ఇప్పుడు నవలక ఏ బల్లి రాత్రి అరిస్తే మిడ్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు పగలరిస్తే ఫుడ్ పెట్టే బందరుటానికి శుభం పలికినట్టు మనకు ఉద్యోగం వచ్చిందో నిజమా ఎక్కడ బస్ కంపెనీలో ఏ ఉద్యోగం ఓనర్ ఓనరా అదే ఓనర్ తర్వాత ఓనర్ అంత ఉద్యోగం అన్నమాట మొత్తం పెత్తనం మందే ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి సరిగ్గా పంజేలేదనుకో ఓడ బీకేస్తా విసిరి పారేస్తా అమ్మో ఓడ బీకేస్తా విసిరి పారేస్తా అంటున్నారు అవేమన్నా బస్టేర్లా చచ్చా నా కింద పని చేసే ఉద్యోగస్తులు అన్నమాట కట్నంగా ఉండక తప్పదు అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా అన్ని నేనే మొయ్యాలి చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది అబే అదే లేదు స్వప్న ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం సరలేగానీ నేను బజార్కెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి లిస్ట్ రాసి తీసుకురా అలాగే నా ఆక్లేసన్ త్వరగరా వస్తున్నా ఇదిగోండి లిస్ట్ 250 రూపాయలు మరి మిగిలిన డబ్బు మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెడతేలా కొంచెం పొదుపు చేస్తే అవసరానికి ఉపయోగపడతాయి కరెక్ట్ కరెక్ట్ యావడి సరుకులన్నీ దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురండి అలాగే అలాగే హాయ్ బావ ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఏం ఉద్యోగం ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం మొత్తం పెత్తనమంతా మనది ఏ పని చేసినా అంత క్లియర్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు ఆ ఉద్యోగమేగా యా యా భలే తెలుసుకున్నావా బావా ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరో చేరి ఉండాలి కరెక్ట్ ఎవడో కుర్రకుంక చేరారంట ఎవరు ఇంటారది ఆ కుర్రకుంకనే నేనే లే పద సరుకులు కొందాం సోదర సోదరి ఏమన్నారా ఆలసించిన ఆశాభంగం మంచి తొడడం మించిన దొరకదు మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు సంక్రాంతి కానుకగా చందనవారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్ ఒక చీర కొంటే మరొక చీర ఉచితము రండి రండి కొనండి ఉన్నది ఒకటే చీర దాన్ని ఉతికి ఆరేశాను అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను ఇదేంటి బావా సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేశావు అది కాదురా తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతో ఇబ్బంది పడుతుంది మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు అందుకే కొన్నాను నీ చీర సెంటిమెంట్ బాగానే ఉంది మరి సరుకుల మాట ఏంటి స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు ఉన్నాయిగా దాంతో సరుకులు కొంటా ఆహా నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలని చేసుకో మరి ఆలస్యం దేనికి హీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు వద్దులే వద్దులే ఉంటాయి స్వప్న వచ్చారా ఇప్పుడే పోయి ఎలిగించాను ఎసరు కాగుతోంది ఆ సరుకులు ఇలా ఇవ్వండి అదేంటండి ఒడ్డు చేతులతో వచ్చారు సరుకులేవి మాట్లాడరేంటండి ఒకటి రెండు మూడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి ఎక్సర్సైజ్లు కాదు గుంజిళ్ళు తప్పు చేస్తే గుంజిలు తీయాలి నువ్వేగా చెప్పావు ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి మన ఇంట్లో హాల్ ఉందా ఆ హాల్లో ఉయ్యాల బల్ల ఉందా ఆ ఉయ్యాల బల్ల మీద ఒక ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురా 8 9 16 17 తీసి చూడు 19 20 21 చీరలు అనుకున్నానులే ఇవి ఎక్కడివి అదే నేను సరుకులు కొందాం బజార్కి వెళ్ళాను కదా అక్కడ బట్టలు కొట్టాడు ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నాడు వెంటనే ఆ రెండో చీర కోసం ఈ ఒకటో చీర కొనేశాను అది కాదు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా అందుకని ఎంత మంచి పని చేశారు ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు మరి ఇప్పుడు సాపాటు నేను అంత తెలివి తక్కువ వాడినా నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా వాటితో సరుకులు కొనేస్తాను వెళ్ళు వెళ్ళు డబ్బులు తీసుకురా అవతల పోయి మండుతుంది ఎసరు మరుగుతుంది త్వరగా డబ్బులు ఏంటా ఎరుచూపులు డబ్బులు దమ్మంటే ఇది ఒకసారి పట్టుకోండి నువ్వేం తప్పు చేసావే మన ఇంట్లో పడగదుందా ఆ
పడగదిలో పట్టు మంచం ఉందా ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురండి 7 8 16 17 ప్యాంటు షర్ట్ ఆహా చొక్కా లాగు అనుకున్నానలే అది కాదండి మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు మగాళ్ళు 10 మందిలో తిరిగే వాళ్ళు పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు అవునవును కాదని కళ్ళ కూడా అనలేదే మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి అందుకని ఎంత మంచి పని చేసావో ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు మరి ఇప్పుడు సాపాటు అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి ఆ ప్యాంట్ షర్ట్ కావాలని నేను అడిగానా నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా ఓర్సానికి ఏం తక్కులేదు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా మీరేనా ముందు వెనక ఆలోచించొచ్చుగా हिंदी ने వాచి హిందీ నేర్చుకోవడం ఏంటండి మార్వాడి కోట్ల తాకట్ పెట్టేసానే ఎంత పంచేశారండి మీరు అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు మీ చేతికి వాచ్ లేకపోతే ఎలా ఆ మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు నీకు రహస్యం తెలుసా మనకి టైం చూడటం ఇదిగో పచ్చ షర్టు నన్నా ఆహా ఆ హలో నన్నా ఆండి పిలుస్తున్నారు నన్నా ఆహా ఆ ఏమండి పిలుస్తున్నారు హలో బామర్ది నన్నా అవు నిన్నేరా నా బుజ్జి గజ్జి బామర్ది అత్త మామ బావునారా నీ చెల్లెలేమంటుంది నిత్తంతో కూడా నన్నే కలవరిస్తుందా ఏం దిగులు పడద్దని చెప్పు రేపు దసరా పండక్కి వచ్చేస్తాను ఈ సారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు మనీ ఆర్డర్ చేస్తాను సరేనా ఈ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు టాటా చీరియో బై బై ఎవరండి ఆయన ఆ జవడో సంతలో సత్రకాయగాడు మరి మీ బంధువేనట్టు మాట్లాడేశారు ఆ ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు ఇటికి పక్కన సీడు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు లేజీ ఫెలోస్ ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం లాభమా మనకి టైం పాస్ ఫంక్షన్ వాడికి మెంటల్ టెన్షన్ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలిలలిలలిలాలా ఇంకో భారతలో బతకస్తుంది వాడికి షార్ప్ గా చర్కెలా ఇస్తానో చూస్తుంది హలో నన్నా ఆహా ఆ ఏమండి ఎవరు పిలుస్తున్నారు హలో బామ్మ హలో బామ్మగారు బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట ఎట్టుకుని మరీ ఎదురు చూస్తుంటారే వచ్చేటప్పుడు నా హీరో అనేది అట మర్చిపోకండి ఆ అవసరం అయితే ఫోన్ చేస్తాను కట్టంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి ఉంటారే బై బై సీ యు టాటా ఎవరండి ఆయన మీ బావగారా బావా గేవా ఎవడ సోడా సోది అదవా ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లు అందరినీ టీచ్ చేస్తుంటారు అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు పాపం అతను నడిపిస్తే మీకేం లాభం వాడికి మెంటల్ బ్రేకింగ్ మరి టైం పాసింగ్ ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే ఎవరండి ఆయన మోసగాళ్ళకి మోసగాడా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు నీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా అందుకని అలా ఉండిపోయాడు హరికథలు చెబుతున్నారా హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాలు పేపర్ ఒకటి పోవయ్యా ఈ మొద్దు పట్టు మంచి మంచి
మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు అదా చేతులు కోరింటకు పెట్టుకున్నాను నాన్న సరే మీ పెళ్ళికి ముచ్చట తీర్చలేకపోయాను రేపు సంక్రాంతి కదా మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను తీసుకోండి ఈ బట్టలు మీరు అమ్మ కలిసి కొన్నారా నాన్న మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పన్నును కలిసి రాలేదమ్మ మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం ఇప్పుడు వద్దు నాన్న అదేంటమ్మ ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న సరే నువ్వు జడ్జి కూతురువి నీతో వాదించగలనా భోంచేద్దరు గాని రండి నాన్న వద్దమ్మ దారిలో భోంచేసే వచ్చాను అదేం కుదరదు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఏదైనా తినాల్సిందే సరే నీ ఇష్టం తల్లి ఉప్మా రాలేదు శనగ పిండి లేదు బియ్యం కూడా లేవు మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాం నాన్న వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా ఏది ఉంటే అది పెట్టమ్మా తింటాను ఇక్కడ పొత్తుం చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు వేడి ఉప్మా ఎలా చేస్తావు బుర్ర ఉపయోగించి ఓహో మీనాన్ తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా ఏం చేస్తానో చూస్తుండండి భారీ రుచిగా ఉందమ్మా ఏంటి నన్ను అలా చూస్తున్నారు ఏమీ లేదమ్మా గరిటె పట్టుకోవడం కూడా చేత కాదు నువ్వు ఇదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అది అవును ఇది రవ్వ ఉప్మా లాగా లేదే ఏదో వెరైటీగా ఉంది ఇది రవ్వ ఉప్మా కాదు నాన్న ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మానా అవును నాన్న సమయానికి ఇంట్లో ఏమీ లేవు ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలిం పెట్టి ఉప్మా చేశాను అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్నా నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేదని నువ్వు నిరూపించవుతుంది